విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి ఆపరేషన్ బెజవాడ పనులు కొలిక్కి పది రోజుల తర్వాత ఇంటికి బాబు అట ఇక చూడు ఎట్ట రాసిండు ఆంధ్రజ్యోతి ఆపరేషన్ బెజవాడ అట అయిపోయిందట ఆపరేషను ఎక్కడ అయిపోయింది బురదలో ఉన్నాడు బురదలో ఉండు వరదలో ఉన్నాడు వరదలో ఉండు పది రోజుల తర్వాత ఇంటికి పోయిండట బాబు గారు అంటే పది రోజులు ప్రజల కోసం శ్రమించిండు పాపం ఇంటి పట్టు పోకుండా అని చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంటి పట్టుకి ఎందుకు పోలే ఆయన ఆ ఇల్లు మునిగింది వరదలో ఇల్లు మునిగింది ఇంటికి పోవట్లేదైనా పరువు అని చెప్పి కలెక్టరేట్లో ఉండి నేను ప్రజల కోసం సేవ చేస్తున్నా అనడు మరి ఇంకో పది రోజులు ఉండొచ్చు కదా అదే కలెక్టరేట్లో నిన్న ఇల్లు తేలింది బయటికి కాబట్టి ఇంటికి పోయిండు దాన్ని ఏం చెప్తుంది పది రోజుల తర్వాత ఇంటికి పోయిన చంద్రబాబు గారట పది రోజుల తర్వాత ఇంటికి పోలే పది రోజులు ఇంట్లో మునిగింది పది రోజుల పాటు ఇల్లు వరదలో మునిగింది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా ఆ ఇల్లు నిన్న తేలింది శుభ్రం చేయించి అందులో పోయిండు మీ ఇల్లు తేలింది కానీ ప్రజలు ఇల్లు ఇంకా మునిగే ఉన్నాయి ప్రజలు ఇంకా బాధల్లో బురదలోనే వరదలోనే ఉండరు మీరు చక్కగానే ఉంటారు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం బుడమేరు గండ్లను సందర్శించిన సీఎం తిరిగి వచ్చి కలెక్టరేట్లు అధికారులతో భేటీ అక్కడి నుంచి ఉండవేల నివేశానికి సాధారణ స్థితికి చేరుతున్న బిజవాడ చివరి దశలో బుడమేరు గట్ల ఎత్తు పెంపు పనులు వరద ప్రాంతాలు కొనసాగుతున్న ఆహార పంపిణీ నేటితో ముగిన ఎనోవరేషన్ నమోదు రిపేర్ బైకులతో మెకానిక్ షాపులు కిటికెట బెజవాడలో ఒక్క షాపు వద్ద వందల వాహనాలట పనులు కొలిక్కు అట ఏం కొలిక్కి రాలే ఏం కొనికి రాలేదు పనులు అట్లే ఉన్నాయి ప్రజల ఇబ్బందులు అట్లే ఉన్నాయి కొలిక్కి వచ్చింది అలా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం బయటపడ్డది వరదలోంచి శుభ్రం చేసుకున్నా అందులో పోయిండు అది ఒక్కటి తప్ప మిగతాయన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి దాంట్లో తేడా లేదు అక్కడ ప్రజలు అనుకుంటున్న పరిస్థితి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వీడియోలు ఫోటోలు వస్తున్నాయి బురదలో వరదలో ఉన్న మా బాధలు ఊడిపర్చుకోవట్లేదు అని కానీ కొలిక్కు వచ్చిందాక అయిపోయింది సుఖశాంతులతో ఉన్నారు వాళ్ళ ఇళ్లలో ప్రశాంతంగా పడుకున్నట్టు ప్రజలు చెప్తుంది ప్రశాంతంగా పడుకుంది చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కుటుంబ సభ్యులు ఆయన ఆయన తప్ప ఆయన ఇల్లు ఒక్కటే బాగుపడది మిగతా ఎట్లే ఉన్నాయి అనేది ఇలా మాట్లాడుకుంటుంది విపక్షంలోకి వచ్చిన కుట్రలు బానలేదు వైసీపీ ది జాతి ద్రోహం దాని తప్పుడు పనులకు లక్షలాది మంది నాశనం బుడమేరిన గాలికొదిలి అందరినీ ముంచేశారు బుడమేరిన గాలికొదిలి అందరినీ ముంచేశారట విపక్షంలోకి వచ్చిన కుట్రలు బాన్లేదట అంటే ఏలేరుకు కూడా వరదలు వైఎస్ఆర్సిపి తీసుకొచ్చిందా లేదా కొల్లేరుకు కూడా వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిందా దాంట్లో కూడా జాతి ద్రోహం ద్రోహాలు ఉన్నాయా వైఎస్ఆర్సీపీ కుట్ర ఉందా అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నా అంటే ఇన్ని చోట్ల కుట్రలు నిజంగానే వైఎస్ఆర్సీపీ చేస్తుంటే మన ప్రభుత్వం ఏం చేస్తుంది వైఎస్ఆర్సీపీ నిజంగానే కుట్ర పూరితమైన పార్టీ అనుకుంటే కొద్దిసేపు కుట్రలు చేస్తుంది వరదలు వచ్చినట్టు చేస్తుంది అనుకుంటే మరి ఏం చేస్తుంది ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అంటే వదిలేశారా మీరు వాళ్ళు కుట్రలు చేస్తంటే ఇక అర్థం పర్దం ఉండాలి వార్తలు దాంట్లో ఒక విపత్తు వచ్చింది ప్రజల ఇబ్బందుల్లో ఉన్నారు దాని గురించి రాయకుండా ప్రజల ఇబ్బందులు ఫోటోల రూపంలో వీడియోల రూపంలో రాయకుండా వైఎస్ఆర్సీపీ కుట్రలు ఇక అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు పది రోజులు కష్టపడి మొత్తం వరద కడ్డం నిలబడి కాపాడు అని వరద కడ్డం నిలబడదలేదు కాపాడు లేదు ఆయన ఇల్లే స్వయాన మునిగిపోయింది మళ్ళీ దీన్ని ఇలా జాతి ద్రోహం దాన్ని తప్పుడు పనులు లక్షలాది మంది నాశనం అయ్యారట దాని తప్పుడు పనులకు లక్షలాది మంది నాశనం కాలే వరద వచ్చింది ముంపులో పడ్డరు ఆ ముంపులో ఆదుకునే ప్రయత్నం చేయకపోవటం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే మేము ఇవాళ బురదలో వరదలో ఉన్నా అక్కడ ప్రజలు మాట్లాడుకున్నారు మీకేం ఇట్లా పడుతుంది వరదలో బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజ్ ధ్వంసానికి ఎత్తాం ఇవన్నీ బయటపడేసరికి దుష్ప్రచారం నేరగాళ్లను వదిలిపెట్టేది లేదు వదిలిపెట్టొద్దు వదిలిపెట్టొద్దు కూడా వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకులు అనే చెప్తున్నారు అది తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఇంకోటి పక్కన పెడితే వాళ్ళు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టద్దు కానీ అది చేసింది ఎవరు అని నిజాలు చెప్పాలి నిజాలు చెప్పకుండా దాన్ని ఇంకో ప్రతిపక్ష పార్టీ పైన నెట్టేసి చేసే కార్యక్రమాల్లో ప్రజలకు కడుపు నిండదు ప్రజలు క్షమించరు ప్రజలు క్షమించాలి ప్రజలు అసంతృప్తి పోవాలంటే మీరు పనిచేయాలి తప్ప వైఎస్ఆర్సీపీ మీదనో ఇంకో పార్టీ మీద నెప్పం వేసి ఒడ్డెక్కే ప్రయత్నం చేసి అంత ఈజీగా ఎవరు తెలియత కూడలేరు ఇలా సోషల్ మీడియా ఉంది ఓన్లీ ఆంధ్రజ్యోతి ఈనాడు పైన ప్రజలు ఆధారపడలేదు సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా నమ్ముతున్నారు మిమ్మల్ని ఒక పాంప్లెట్ పత్రికల కింద పాంప్లెట్ టీవీల కింద కన్వర్ట్ చేసుకున్నారు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మీ పాంప్లెట్ పత్రిక మీది పాంప్లెట్ మైక్ ఇది తప్ప మీరేదో నిజాలు రాస్తారు మీరేదో అద్భుతాలు రాస్తారు మీరు రాసింది నిజం అని ఎవరు నమ్మట్లేదు నమ్మరు కూడా ఎందుకంటే ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి సోషల్ మీడియా వచ్చింది వాళ్ళు వితిన్ క్షణాలలో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నిజాలని వీడియోల రూపంలో బయట పెడతాయి ఇక నువ్వు మళ్ళీ మతలబులు చేసి దీంట్లో ఏదో చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు పది రోజులు ఇంటికే బాగాలేదు పది రోజులు ఇల్లు మునిగింది అనేది అంత వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి ఇక నువ్వు చెప్తే నమ్ముతురు ఇక చెప్పేదానికి అర్థం పరదం ఉండాలి